విజయనగరం జిల్లాలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. రోజురోజుకు కరోనా వైరస్ సంఖ్య పెరిగిపోతోంది. జిల్లాలో మొత్తం 270 పాజిటివ్ రాగా ఇప్పటివరకు 76 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. జిల్లాలో ఇప్పటికి 46 కంటైన్‌మెంట్ జోన్లు ఏర్పాటు చేసి కరోనా నియంత్రణ చర్యలు చేపడుతున్నారు. దీనిపై విజయనగరం జిల్లా పిడబ్ల్యూ మార్కెట్ నుంచి మా ప్రతినిధి కాశీ విశ్వనాథ్ మరింత సమాచారం అందిస్తారు. నగరం జిల్లాలో కరోనా మహమ్మారి రోజురోజుకు విస్తరిస్తుంది. అది ఇటీవల కాలంలో సామాన్య గుడి నుంచి కరోనా మహమ్మారి విస్తరించడం జరుగుతుంది. అయితే వేరే వేరే ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ఈ జిల్లాకు వాళ్ళ ద్వారా సామాన్య వ్యాప్తికి కూడా ఇక్కడ కరోనా మహమ్మారి పూర్తి స్థాయిలో విజృంభిస్తుంది. ఈ విజృంభించిన సమయంలో రోజురోజుకు ఈ అన్లాక్డౌన్ ప్రక్రియ కారణంగా జనాలందరూ రోడ్లపైనే ఉంటున్నారు. అదేవిధంగా ఉత్తరాంధ్రలో ప్రసిద్ధిగాంచినటువంటి పీడబ్ల్యూ మార్కెట్లో ఎక్కువగా వ్యాపార లావాదేవీలు జరుగుతూ ఉంటాయి. అది వ్యాపార లావాదేవీలో ఉన్నటువంటి ఇక్కడ వ్యాపార వర్తక సంఘం అందరూ కూడా ఈ సమయంలో కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాపించడం కారణంగా ఇక్కడ 3 రోజులు లాక్డౌన్ ప్రకటిద్దామనేసి స్వీయ నిర్బంధం పాటిద్దామనేసి వాళ్ళొక నిర్ణయానికి వచ్చారు. వాళ్ళకి అడిగి తెలుసుకుందాం, అంత కొంతమంది వ్యాపారస్తులు ఉన్నారు, వాళ్ళకి అడిగి తెలుసుకుందాం ఏ విధంగా ఎందుకు కారణం చేత ఈ 3 రోజులు తీసుకో నిర్ణయం తీసుకుంటారో అయితే కలెక్టర్ ఏమన్నారనేసి చెప్పండి సార్. రేపు మంగళవారం, బుధవారం, లక్ష్మీవారం 3 రోజులు స్వయంగా లాక్డౌన్ చేసి కరోనా మహమ్మారిని నియంత్రించాలని మేము అనుకుంటున్నాం. ఎందుచేత తీసుకుంటారు ఈ నిర్ణయం? విజయనగరం జిల్లాలో మరియు టౌన్లో ఈ వారం రోజుల బట్టి కరోనా విపరీతంగా విజృంభిస్తుంది. దాని నియంత్రణలో భాగంగా ఈ 3 రోజులు స్వయ నిర్బంధం చేసి షాపులు మొత్తం చిన్న మార్కెట్ పెద్ద మార్కెట్ మూసివేయాలని అనుకుంటున్నాం సార్. సార్ మీరు చెప్పండి, ఈ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ మార్కెట్ ఉత్తరాంధ్రలోనే ప్రసిద్ధిగాంచింది. ఇక్కడ నుంచి ఒరిస్సా నుంచి కానివ్వండి, అటు నుంచి బ్రహ్మపురం నుంచి అనేక ప్రాంతాల నుంచి వర్తక వ్యాపార సంఘాలు వస్తుంటాయి. ఈ మూత వేయడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉంటుంది ఉండకపోవచ్చు? ఎలాంటి ఇబ్బంది అంటే ఇప్పుడు పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది కాబట్టి 2 మార్కెట్లు క్లోజ్ చేయాలని ఛాంబర్ నిర్ణయించిందండి. దీనివల్ల కొంతైనా గ్యాప్ దొరికితే దాని తల్లిక అరికట్టవలసిన ఒక సదుద్దేశంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందండి. ఇంకా ఈ మార్కెట్ సంబంధించి ఇంకా అనుబంధ మార్కెట్లు ఏవే ఉన్నాయి? ఈ మార్కెట్ ఉన్నది, అటువైపు చిన్న మార్కెట్ ఒకటి ఉంది, 2 మార్కెట్లేనండి. అంటే ఈ 2 మార్కెట్ల కన్నా మొత్తం క్లోజ్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాం, కానీ ఈ 2 మార్కెట్లే క్లోజ్ చేస్తున్నారు. దానివల్ల ఉపయోగం అయితే ఉంటుందోనే తెలియదు, కానీ జనాలు మాత్రం విపరీతంగా తిరుగుతున్నారండి. దానివల్ల కొంచెం ఇబ్బందికరంగా ఉన్నదండి అది. ఇది విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి పీడబ్ల్యూ మార్కెట్కి యువతల పార్వతీపురం డివిజన్ నుంచి, యువతల అదేవిధంగా పాల్కొండ డివిజన్ నుంచి, ఒరిస్సా, రాయగఢ, ఛత్తీస్గఢ్ కొన్ని ప్రాంతాల నుంచి కూడా మార్కెట్ లావాదేవీలు నిరంతర రాకపోకలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఈ రాకపోకలన్నీ కూడా ఈ మార్కెట్ 3 రోజులు పూర్తి స్థాయిలో నిర్బంధంగా జరిగితే అనేక వ్యాపార సంస్థలు ఆగిపోవడం జరుగుతుంది. అది ఇప్పటికే డీజిల్ అదేవిధంగా పెట్రోల్ ధరలు పెరగడంతో నిత్యావసర సరుకులు పూర్తి స్థాయి రేట్లు ఎక్కువ పెరగడం జరిగింది. ఈ కారణంగా ఈ మార్కెట్ కూడా 3 రోజులు కానీ బంద్ కానీ కొనసాగితే ఇక్కడ నుంచి కరోనా వ్యాప్తి అరికట్టడం ఒక ప్రయత్నంలో భాగమైతే ఇంకో పక్క ధరలు కూడా పెరిగే, నిత్యావసర ధరలు పెరిగే అవకాశం కూడా ఉందని మనకు తెలుస్తుంది. వీడియో జర్నలిస్ట్ ఓమైస్తో